గ్రామాలలో ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములు కావాలన్నారు ఎంపీపీ కల్లూరి అనితా శ్రీనివాస్. జెడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి సిద్దిపేట జిల్లా రాయిపోల్ మండలం కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ మన్నే రంగమ్మ, సెక్రటరీ అన్నపూర్ణతో కలిసి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళలు తడి పొడి చెత్తను వేరువేరుగా చేసి ఇళ్ల ముందు వచ్చే గ్రామ పంచాయతీ చెత్త ట్రాలీలకు అందించాలన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు మనమందరం కలిసి స్వచ్ఛ గ్రామాలుగా మార్చుకుందామని ప్రజలకు సూచించారు. ఎవరైనా రోడ్డుపైన మురికి కాలువలో చెత్తను వేస్తే జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు కొత్తపల్లి గ్రామంలో చెత్త బుట్టిలు పంపిణీ జరుగుతుంది. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటోళ్ళు తడి పొడి చెత్త వేయాలి. ఈ గ్రామ పంచాయతీ ట్రాక్టరే వచ్చి తీసుకోవడం జరుగుతుంది. తడి పొడి చెత్త మూలరాలు వేయకుండా చెత్త బుట్టిల ద్వారా పంపిణీ చేయాలి. అది వేస్తే వేయకుంటే మళ్ళీ పెనాల్టీ పడుతుంది. ఇంటికి 100 రూపాయలు కంపల్సరీ వేయాలి గ్రామ పంచాయతీ తరఫు. ఈరోజు కొత్తపల్లి గ్రామంలో చెత్త బుట్టల పంపిణీ చేయడం జరుగుతుంది. గ్రామంలో ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త వేయడానికి స్వచ్ఛందంగా గ్రామ పంచాయతీ నిధులతోనే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని గ్రామంలో ఎలాంటి చెత్త వేయకుండా, బాదలరపుంటి మోర్లల్లా ఎలాంటి చెత్త వేయకుండా దీంట్లో వేసి గ్రామ పంచాయతీ యొక్క ట్రాక్టర్లో చెత్త వేసినట్టయితే గ్రామం పరిశుభ్రంగా ఉంచడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. తెలంగాణ గవర్నమెంటు వచ్చిన తర్వాత గ్రామాలు శుభ్రతగా ఉండడానికి ఎంతో కృషితో ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందుకు గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలే. ఆంధ్ర పాలకుల చేతిలో గ్రామాలు ఎంతో తీవ్ర నష్టం జరిగింది. ఈ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, దుబ్బాక ఎమ్మెల్యే సోల్పేట రామలింగారెడ్డి అన్నగారి సహకారంతో దుబ్బాక నియోజకవర్గంలో రాయపోల్ మండలం ఎంతో అభివృద్ధిలో దూసుకొని పోవడం జరుగుతుంది.